నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వేడి మనకు బాగా కనిపిస్తుంది. అయితే అభ్యర్థులు మాత్రం జనాలు విపరీతంగా తిరుగుతున్నారు. ప్రత్యేకించి ఈ పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం తిరుగుతున్నటువంటి అమర్నాథ్ రెడ్డి ఈరోజు ప్రచారం ప్రారంభించారు. ప్రజలకు బాగా దగ్గర అవుతున్నారు ఆయన. మరి ప్రజల్లో ఆయన తిరుగుతున్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రజలు ఏమనుకున్నారో ఆయన మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, మరి గత కొద్ది రోజులుగా ప్రజలు తిరుగుతున్నారు, ఎలా ఉంది సార్ రెస్పాన్స్? కంటిన్యూగా ప్రజలతోనే ఉన్నాము. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్నికలు అయిపోయిన ఒక 2 సంవత్సరాల తర్వాత, కరోనా తర్వాత పూర్తిగా కూడా ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాం. ఈరోజు ఎన్నికలు కోసరం కాకపోయినా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరిని కలవాలా, ప్రతి ఒక్కరిని ఓటు వేయమని అభ్యర్థించాలి కాబట్టి ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కలిసే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు ఈ మండలంతో కూడా టోటల్గా కూడా కంప్లీట్ కాబోతుంది. అయితే ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అన్ని రకాలుగా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కానీ, సెమీ అర్బన్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, కులాలు కానీ. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానీ వీళ్ళందరూ కూడా మాకేదో పట్టణ నొక్కి డబ్బులు వస్తున్నారు, మా డబ్బులు మళ్ళా కూడా మొత్తం తీసేసుకుంటున్నారు, అసలు మా గతంలో కార్పొరేషన్ల ద్వారా కొంత ఉపాధి అవకాశాలకు కావాల్సినటువంటి డబ్బులు అందేటివి ఈరోజు అవేమీ లేవు, రేట్లు విపరీతంగా పెంచేశారు, మాకున్నటువంటి పెన్షన్లు కానీ కార్డులు కానీ మా ఇంట్లో ఎవరో 10,000 రూపాయలకో 7,000 రూపాయలకో పక్కన ఇక్కడ ఉపాధి లేని దానివల్ల మా ఇంట్లో పిల్లలు బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని అక్కడ ఉంటే వాళ్ళని చూపెట్టి మా కార్డు పెన్షన్ పెరికేస్తున్నారు, చెత్తకు పన్నేస్తున్నారు, రకరకాలైనటువంటి పన్నులు విపరీతంగా వేస్తూ నేను బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నానని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు కాబట్టి ఈ ప్రభుత్వం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా అప్పులు తీసుకొచ్చి చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి ముంచేస్తుంది. ఈరోజు మాకేదో డబ్బులు వస్తున్నాయనుకుంటే రేపు మళ్ళా మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అనేటువంటి ఆలోచన చాలామందిలో, గతంలో అయితే చదువుకునేటువంటి వాళ్ళు తక్కువ, ఇల్టరేట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఈరోజు ప్రతి ఒక్కరూ చదువుకునేటువంటి ఉన్నారు. దాదాపు చదువుకున్నటువంటి శాతం బాగా పెరిగింది, ముఖ్యంగా యువతలో ఆలోచన బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి దీనివల్ల ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా కూడా ప్రజలు ముందుకొచ్చి స్వాగతించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సార్, మీరు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రికి మీకు తేడా చెప్పండి అంటే ఏం చెప్తారు? అంటే ఈ పరిశ్రమల శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి ఒక పెట్టుబడి కూడా తీసుకురాలా. అసలు పరిశ్రమల గురించి మాట్లాడితే కోడిగుడ్ల గురించి మాట్లాడతాడు. అంటే అతను ఏం మాట్లాడతాడో, అసలు ఏం మాట్లాడాలా అనేటువంటిది ఆలోచించి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా నాకు కనపడట్లేదు. ఎందుకంటే చిన్న వయసులో ఒక పెద్ద అవకాశం వచ్చింది ఆయనకు. ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యంగా పెట్టుబడులు తీసుకురావడానికి చాలా మంచి అవకాశం. దేశం ప్రపంచం తిరగాల, నమ్మకం కలిగించాలా, పెట్టుబడిదారులు నమ్మకం కలిగించాలా, ఇక్కడ పెడితే ఏమి మనకు నైసర్గికంగా ఈ రాష్ట్రానికి ఏమి అనుకూలాలు ఉన్నాయి అనేది మనం పెట్టుబడిదారులకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవి చెప్పకుండా కోళ్ళు కోడిగుడ్ల గురించి మాట్లాడితే దాన్ని అందరూ కూడా ఎగతాళి చేస్తారే కానీ దాన్ని చూసి ముఖ్యంగా ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పెట్టుబడిదారులని భయానికి గురి చేస్తున్నాడు. ఇండస్ట్రీస్ను ఏదో రకంగా బెదిరించడం, భయపెట్టడం, తరిమేయడం, ఆయన వచ్చిన తర్వాత ఈ జిల్లాలోనే చాలా ఇండస్ట్రీస్ వెళ్ళిపోయాయి. గతంలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా మేము ఆ రోజు ఈఎంసీలో ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో ఏదైతే తెచ్చామో అవన్నీ కూడా భయపడి వెనక్కిపోయాయి. రిలయన్స్ లాంటి వాడు వెనక్కిపోయాడు. ముఖ్యంగా అమర్రాజా బ్యాటరీ వాళ్ళు ఈ జిల్లాలో, అంటే రాష్ట్రంలోనే అతి పెద్ద ట్యాక్స్ పేరు, ఎంతో 30,000 మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఒక 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు ధర్మేసే పరిస్థితి చేశారు. అంటే బెదిరించి భయపెట్టి ఒక ఇండస్ట్రీస్ ఒక్కరిని కానీ బెదిరిస్తే వాళ్ళది ఒక కమ్యూనిటీ, ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడిదారులది ఒక కమ్యూనిటీ, ఏ రాష్ట్రం బాగుంది, అక్కడ ఏ రకంగా ప్రభుత్వం ఉంది, ఏ రకంగా మనకు అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అధికారం పార్టీ వాళ్ళు కానీ అధికారులు కానీ మనకు సహకరిస్తారనేది ఒకరికొకరు మాట్లాడుకొని పెట్టుబడులు పెడతారు. అదేం పోటీతత్వం ఉన్నా అక్కడ ఏముందని ఆలోచిస్తారు. అటువంటిది 1-2 తప్పులు చేస్తే మొత్తం పెట్టుబడిదారులంతా ఇంకా రాష్ట్రానికి పోతే నాశనమైపోతామనేటువంటి ఒక భయాన్ని ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది. దానివల్ల పూర్తిగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయి, పెట్టుబడులు రాని దానివల్ల రాష్ట్రానికి ఆదాయం రాలా, యువతకు ఉపాధి అవకాశాలు రాలా, అన్ని రకాలుగా కూడా నష్టపోయాం.
సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకించి పలమనేర్ నియోజకవర్గంతో పాటు ఈ వీకౌట్కు సంబంధించి కావచ్చు, బీసీ భవన్ కావచ్చు, అంబేద్కర్ భవన్, ఇలా అనేక కార్యక్రమాలు ప్రారంభించారు, ఫండ్స్ కూడా శాంక్షన్ తెలిసింది. కానీ హఠాత్తుగా అంటే అధికారంలో మీరు లేకపోయేసరికి ఆ కార్యక్రమాలను కూడా అలాగే ఆగిపోయి దేనివల్ల జరుగుతుందంటే, మిమ్మల్ని ఒకవేళ అది అన్నీ పూర్తి చేస్తే మీకు పేరు వస్తుందని భయంతో ప్రభుత్వం ఆపేసింది అనుకోవచ్చు, ఎలా చూడవచ్చు దాన్ని? ఇప్పుడు అది ఒక మూర్ఖపై ఆలోచన. పైశాచికంగా ఏదైనా ఎవరిపైనైనా కోపం ఉంటే వ్యక్తిపైన చూపించాలి, కానీ ఆ ప్రాంతం పైన ఎవరు చూపించరు. ఈ వీకోట పట్టణానికి ఎప్పటి నుంచేనో తీరని కళలు చాలా ఉన్నాయి. ఇక్కడ నాకు ఒక డిగ్రీ కాలేజ్ కావాలని ఎప్పటి నుంచేనో పోరాడుతున్నారు. నాకు అవకాశం 22 నెలలు మాత్రమే అధికారంలో ఉండే అవకాశం వచ్చింది. ఆ 22 నెలల్లో ఇక్కడ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం, దానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఇచ్చాం, శాంక్షన్ అయింది, ఈరోజు కూడా శాంక్షన్లోనే ఉంది. దానిపైన ఈరోజు ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇక్కడ మైనారిటీస్ ఎక్కువ, ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీస్ ఎక్కువ. వాళ్ళకి సంబంధించి అమ్మాయిలు ఎక్కడైనా బయట చదువుకోవాలంటే, పల్లెల్లో కానీ బయట చదువుకోవాలంటే వాళ్ళు బయట పంపించరు. 10వ దాకా అక్కడ అవకాశాలు ఉండే కాడికి పెట్టుకుంటారు, మళ్ళీ అమ్మాయిలను ఇంట్లో పెట్టుకుంటారు, చదువుకు పంపించే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమలోనే వీకోట్లో ఒక మైనారిటీ గర్ల్స్ జూనియర్ రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకొచ్చా, ఫౌండేషన్ కూడా వేసా, పనులు కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేసాం, ల్యాండ్ అలాట్ చేసాం, డబ్బు ఉంది, ఈరోజు కూడా శాంక్షన్లు అట్లే ఉంది, దాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారు. ఇక్కడనే 1 కోటి రూపాయలతో ఒక కమ్యూనిటీ హాల్ తీసుకొచ్చాం. ఆ కమ్యూనిటీ హాలు మైనారిటీస్ది ఆగిపోయింది, ఎస్సీస్ది ఆగిపోయింది, బీసీలది ఫౌండేషన్ వేసి కింద ఫౌండేషన్ కూడా కడితే ఆ బీసీల కమ్యూనిటీ హాల్ ఆపేశారు. ఇంకొక పక్క రైతులకు ఎప్పటి నుంచో ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే రైతులు అటు చెన్నై, బెంగళూరు రెండు దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా వెజిటబుల్స్ పండిస్తారు, ముఖ్యంగా వీకోట అంటే వెజిటబుల్స్కు పేరెనిక్ అనేది. ఇక్కడ వీళ్ళకు ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలని 5 కోట్ల రూపాయలతో కోల్డ్ స్టోరేజ్ తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్ ఎవరో చేయకపోతే ఒప్పించి పక్కనే పెడితే దాదాపు ఫుట్టింగ్ అయిపోయి పిల్లర్స్ కూడా పైకి లేచి ఈరోజు దాకా కూడా మొండిగోడలతోనే ఉన్నాయి. అంటే ఇటువంటి చాలా ఉన్నాయి. ఈ పట్టణానికి సంబంధించి ప్రధానమైనటువంటివన్నీ కూడా చేసిన పనులన్నీ కూడా ఏదో ఆ ప్రభుత్వం చేసింది నేను ఎందుకు చేయాలా, ఆ ప్రభుత్వం చేసింది నేను ఆపేయాలా అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచన. ఏ ప్రభుత్వం ఇప్పుడు, గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు, గతంలో జరిగే పనులు రొటీన్గా నడుస్తూ ఉంటాయి. పేరు నువ్వు చేసి నీ ఇప్పుడుండే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పేరు వేసుకోవచ్చు, లేదు ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేనో ఎంపీనో పేర్లు వేసుకొని టెంకాయ కొట్టచ్చు, తప్పేం లే. కాకపోతే ఆ పనే లేకుండా నాశనం చేయడం అనేది అది ఒక మూర్ఖపు ఆలోచన, ఒక సైకో చేసేటువంటి ఆలోచన. దీన్ని పూర్తిగా ఈ వీకోట్లో పూర్తిగా కూడా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటివన్నీ కూడా ఆగిపోయినాయి. దానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రభుత్వం బాగా అప్పుల్లో ఉంది, అయితే చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే 6 గ్యారంటీలతో ప్రజల ముందుకు వస్తున్నారు, మహిళలకు ఫ్రీ ప్రయాణం కావచ్చు, 3 సిడీలు ఇలా రకరకాల వస్తున్నారు. మరి ఆల్రెడీ అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ గ్యారంటీలు నెరవేర్చే అవకాశం ఉందంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉంది, అతను అప్పులు చేయడం కంటే కూడా ఆదాయాన్ని తీసుకొస్తారు. దానికి ఉదాహరణే ఈ రాష్ట్ర రాజధాని అమరావతి. ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతిలో 30,000 ఎకరాలు రైతులు ఊరికే ఇవ్వలే, చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో ఇచ్చారు. అక్కడ కట్టేటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి పని ప్రభుత్వం నుంచి డబ్బు ఇలా, ఆ డబ్బు మొత్తం కూడా ఈరోజు ఏ రకంగా అక్కడ ల్యాండ్ మనం డెవలపర్కి ఇస్తున్నామో ఆ డెవలపరు దాన్ని డెవలప్ చేసి మనకు పూర్తి స్థాయిలో ఆదాయాన్ని వచ్చే మార్గం రాష్ట్రానికి భారం లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. ఒక రాజధానినే ఆ రకమైనటువంటి ఆలోచనతో చేస్తే ఇంకా ఆయన ఏదో రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు కియా ఎందుకు వచ్చింది? వీళ్ళుంటే కియా వస్తుందా? కియా వచ్చిందంటే ఒక 6 నెలల్లోనే కియా తేవడం, నన్ను 6 సార్లు కొరియాకు పంపించడం, అసలు కియా ప్రతినిధులు వస్తే నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి ఛాంబర్కి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి పై నుంచి కిందకు వచ్చి ఆ ప్రతినిధులను తీసుకొని వెళ్ళేవాడు. పంపించేటప్పుడు మంత్రిగా నువ్వు పోయి కారు డోర్ దగ్గర నిలబడి డోర్ వేసి గౌరవం విని నమ్మకం కలిగించు అన్నాడు. అందుకని వాళ్ళు వచ్చారు.
వీళ్ళు ఏం చేస్తారు, కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా ఇయ్యరు. వీళ్ళు చేసేటువంటి తప్పుల వల్ల అటువంటి ప్రతినిధులు ఎక్కడ రాలే. ఆ రకమైనటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళీ పేద ప్రజలు ఖర్చు పెడతారు. ఇది రొటీన్ థింగ్. జగన్మోహన్ రెడ్డి ఏంది, ఉండేది అప్పులు చేసి ఖర్చు పెట్టి నాశనం చేసే పని. ఈయన పెట్టుబడి తెచ్చి ఆదాయాన్ని పెంచి దాన్ని ప్రజలకు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం, అది దానికి ఈ రాష్ట్ర రాజధానే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. సో మీరు వీకోట్ల తిరుగుతున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, మీరు రేపు 2024లో అధికారంలోకి వస్తే ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఆగిపోయినాయో వీటన్నిటికి సంబంధించి ఈ ప్రజలకు మీరు ఏం గ్యారంటీ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా గతంలో ఏవైతే తీసుకొచ్చామో ప్రధానమైనటువంటి అన్నీ ఆగిపోయినాయో, ముఖ్యంగా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ నుంచి ఈఏపి రోడ్లు కూడా తీసుకొచ్చాం. ఏషియన్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ప్రతి గ్రామానికి లింక్ రోడ్స్ కూడా తీసుకొచ్చాం, అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి కావచ్చు, ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ, ముఖ్యంగా విద్యకు సంబంధించి, ఉపాధికి సంబంధించి, రైతులకు సంబంధించి, రైతులకు ప్రధానంగా ఇది వెజిటబుల్స్కు పుట్టినిల్లు, ఇక్కడ మార్కెట్కు సంబంధించినటువంటి యాడ్ కావచ్చు, రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మనం పోయే రోడ్డు కూడా మేము గత ప్రభుత్వంలో తీసుకొచ్చింది. ఆ రోజైతే ఇక్కడ నుంచి పేరనంబట్టుకు పోతే పైన రోడ్డు ఒక సైజు, కింద ఒక సైజు. ఎంతోమంది మోటార్ సైకిల్లో పోతే కిందకు దిగి ఎక్కాలంటే కాదు, కిందకు దిగినాడంటే పడడం, తలపగలు కొట్టుకోవడం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో తీసుకొచ్చినవే. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి మనం పలమనేరు నుంచి కుప్పానికి వెళ్ళే రోడ్డు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి రోడ్డే. రోడ్స్ అన్నీ కూడా కనెక్టివిటీ పెంచాం. ఇంకా బాగా కనెక్టివిటీ పెంచడానికి ఈరోజు ఎక్స్ప్రెస్ వే వస్తుంది. ఎక్స్ప్రెస్ వే వచ్చిన తర్వాత ఇక్కడ అవకాశాలు పెరుగుతాయి. ఏదైతే వీకోటకు సంబంధించి ఆ ఎక్స్ప్రెస్ వే ద్వారా ఇంకా వాణిజ్యం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. తక్కువ సమయంలో అటు బెంగళూరు కానీ ఇటు చెన్నై కానీ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజలకు అవసరమైనటువన్నీ కూడా పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. చివరికి ఒక ప్రశ్న సార్, గతంలో కొన్ని సమీకరణాల వల్ల మీరు అటు పార్టీలు మారినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర మీకు ఎంతో నమ్మకం ఉంది, మళ్ళీ మిమ్మల్ని నమ్మి ఈరోజు సీట్ ఇచ్చారు కదా, సో ఎలా మీ గెలుపు అవకాశాలు ఏంటి? అంత నమ్మకం ఏంటి మీద? ఖచ్చితంగా ఆ నమ్మకం ఉండబట్టే ఈరోజు నాకు సీట్ ఇవ్వడం. కానీ అదేవిధంగా ఇప్పటి నుంచినో కాదు, మా తండ్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయనతోనే కలిసి పయనించాం. ఒకనొక సందర్భంలో మా ఇద్దరికి కొంత భేదాభిప్రాయాలు వచ్చింది, దానివల్ల ఆ రోజు నేను పార్టీకి దూరం కావడం జరిగింది. మళ్ళీ దూరం అయిన తర్వాత మళ్ళీ ఆయనే పిలిచి మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను వచ్చినప్పుడు కూడా నాకు రిజైన్ చేస్తానని చెప్తే కూడా నా ఒప్పుకోలే. ఆయన చాలాసార్లు నేను బలవంతం పెట్టి నేను రిసిగ్నేషన్ ఇచ్చే యాక్సెప్ట్ చేసి వస్తానంటే ఒప్పుకోలే. ఆయనే పిలిచి మంత్రి ఇచ్చాడు. ఎప్పుడూ కూడా దాదాపు ఇప్పుడు 6 దఫాలుగా నాకు బీఫారాలు ఇచ్చారు. ఏ రోజు నాకు బీఫారం ఇవ్వమని ఆయన ఏమి నేను అడగల. ఆయనకు తెలుసు ఎవరికి బీఫారం ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలని. ఆయనే డైరెక్ట్గా బీఫారం ఇచ్చి నిలబెట్టేటువంటి నమ్మకాన్ని ఈరోజు దాకా కూడా పెట్టుకున్నాం. ఆ నమ్మకాన్ని అదే రకంగా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జీవితం ఉండేంత వరకు కాపాడుకుంటాం. సార్ ఫైనల్గా ఈగల్ మీడియా ద్వారా ఒకసారి మీ ఎస్ఎస్ ప్రజలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన అవసరం ఆయనకంటే ప్రజలకు ఎక్కువ ఉంది, ఈ రాష్ట్రానికి ఎక్కువ ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువకులు ముందుకుండి పనిచేయాలి. ఖచ్చితంగా అతని కోసం కాకపోయినా మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ రోడ్డు మీద వచ్చి నిలబడి గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భం కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చెప్తున్నటువంటి కామెంట్స్. అయితే గతంలో జరిగిన పొరపాట్లు, అయితే ఏదైతే మేము స్థాపించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం నిలిపివేసింది. తిరిగి మేము 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. మేమంతా కష్టపడేది ప్రజల కోసం తప్ప మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. సో ఖచ్చితంగా అధికారంలోకి రాబోయేది తామే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అమర్నాథ్ రెడ్డి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.